నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. హైదరాబాద్పై 15 బంతుల్లోనే 33, గుజరాత్పై 17 బంతుల్లో అజేయంగా 31, రాజస్థాన్పై 16 బంతుల్లోనే 31 పరుగులు, లేటెస్ట్గా ముంబైపై 28 బంతుల్లో 61. ఈ గణాంకాలు చాలు అశుతోష్ సత్తా ఏంటో చెప్పడానికి. మధ్యప్రదేశ్లోని రత్లాం గ్రామానికి చెందిన అతడు క్రికెటర్గా ఎదగటం నిజంగా పెద్ద విశేషమే. అతడి కుటుంబానికి ఆర్థిక స్తోమత లేకపోయినా అశుతోష్ మాత్రం ఆటపై ప్రేమను చంపుకోలేదు. తిండి కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. భారత మాజీ క్రికెటర్ అమే కురేసియా పరిచయం కావటం అతడి కెరీర్ను మలుపు తిప్పింది. అతడి అండతో నెమ్మదిగా వివిధ టోర్నీల్లో సత్తా చాటాడు. ఎనిమిదేళ్ల వయసులో రాత్లాం నుంచి ఇండోర్కు శిక్షణ నిమిత్తం వచ్చిన అశుతోష్ మధ్యప్రదేశ్ తరఫున లిస్టే మ్యాచ్ల్లో రాణించి అందరి దృష్టిలో పడ్డాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్గా ఎదిగిన అతడు హార్డ్ హిట్టర్గా పేరు సంపాదించాడు. 2019లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ తుది పోరులో 84 పరుగులు చేసి సత్తా చాటిన అశుతోష్ కోవిడ్-19 రావడంతో అతడి కెరీర్కు బ్రేక్ పడింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలేమీ రాలేదు. ఎంతగా రాణించినా రిజర్వ్ బెంచ్పైనే కూర్చోబెట్టి వాళ్ళు. దీనికి తోడు ఇల్లు గడవడం కష్టమైంది. ఆటతో అనుబంధాన్ని పెంచుకోలేక డబ్బులు కూడా వస్తాయన్న ఆశతో ఎంపైరింగ్ చేశాడు. ఇక తాను క్రికెటర్గా ఎదగడమే కష్టమని భావించాడు. ఇరవై 2023 ముస్తాక్ అలీ టోర్నీ అశుతోష్ జీవితాన్ని మలుపు తిప్పింది. T20లో యువరాజ్ సింగ్ సాధించిన రికార్డును బద్దలు కొట్టడంతో అతడు క్రికెటింగ్ సర్కిల్స్లో అందరికీ పరిచయమైపోయాడు. అరుణాచల్ ప్రదేశ్పై 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి ఔరా అనిపించాడు హిట్టర్. T20లకు తాను పక్కాగా పనికొస్తానని మరోసారి రుజువు చేశాడు. యార్కర్ లెంత్లో పడిన బంతులను సైతం స్టాండ్స్లోకి కొట్టడం, హైబ్యాక్ లిఫ్ట్తో బంతిని బాదేయడం ఈ కుర్రాడి స్టైల్. దీంతో 2024 ఐపీఎల్ వేలంలో 20 లక్షల కనీస ధరకు ఈ ఆల్రౌండర్ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. తనపై ఉంచిన నమ్మకాన్ని అతడు బమ్ము చేయలేదు. కీలక సమయాల్లో ఆ జట్టును ఆదుకున్నాడు. ఓ మ్యాచ్లో విజయాన్ని కూడా అందించాడు. గుజరాత్ టైటాన్స్పై 17 బంతుల్లోనే 31 పరుగులు చేసి పంజాబ్ను గెలిపించాడు. ముంబైతో గురువారం జరిగిన మ్యాచ్లో జట్టును విజయం అంచులకు తీసుకెళ్లాడు. కొన్ని షాట్లు చూస్తుంటే మరో సూర్యకుమార్ యాదవ్ను చూసినట్టే ఉందని మాజీ క్రికెటర్లు అంటుండడం విశేషం. అగ్రశ్రేణి భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంధించిన యార్కర్ను సిక్సర్గా మలచడంలో అతడి ప్రతిభ కనిపిస్తుంది. అయితే పంజాబ్ ఓడుతున్న అశుతోష్ మాత్రం అవకాశాలను వృధా చేయట్లేదు. మున్ముందు అతడెలా రాణిస్తాడో చూడాలి.